ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే మాధురెడ్డి గారు నమస్తే అండి మాధురెడ్డి గారు ఈ మధ్య మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది షార్ట్ టర్మ్ అయిపోయింది షార్ట్ టర్మ్ అయిపోయింది అంటే ఏమైపోయిందంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మార్కెట్ హైలో ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారు లేదంటే మార్కెట్ బాగా క్రాష్ లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా కూడా చెక్ చేసుకుంటున్నారు ఇదే సిచ్యువేషన్ అండ్ మరొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే మ్యూచువల్ లో ఏదైనా ఒక నాలుగైదు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే దాని హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ ఏంటో చూసుకుంటున్నారు గూగుల్లోకి వెళ్తున్నారు దాని ర్యాంకింగ్ ఎలా ఉంది దాని రేటింగ్ ఎలా ఉందో చూసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేస్తున్నారు సరే ఇవ్వాలంటే నెంబర్ వన్ ర్యాంకింగ్లో ఉండొచ్చు నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ టాప్ లో ఉండొచ్చు బట్ లా నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ ఫండ్ పరిస్థితి ఏంటి అంటే ఉన్న నెక్స్ట్ ఇయర్స్ అసలు అవునండి సో ఇదైతే మనకి చాలా ఈ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి అంటే వాళ్ళు ఎలా సర్చ్ చేస్తున్నారంటే ఏ స్కీమ్స్ కేటగిరీలో హైయెస్ట్ రిటర్న్స్ వస్తున్నాయో చెక్ చేసుకుంటున్నారు ఆహా ఈ పర్టికులర్ స్కీమ్స్ లో ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఈ స్కీమ్ లో థర్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చింది ఈ స్కీమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చింది ఎప్పుడైతే వాళ్ళకి ఆ పాపప్స్ కూడా అలానే వస్తున్నాయండి అంటే మీరు ఏదైనా ఒక యాప్ యాప్ ద్వారా మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే టాప్ మీరు అన్నట్టుగా టాప్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఫర్ ద మంత్ అని ఈ మంత్ లో టాప్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ అనేది మీకు తెలిసిపోతుంది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్కీమ్స్ కనపడుతూ ఉంటాయి ఇలా ఈ లిస్ట్ చూసి వీళ్ళు ఏదైతే టాప్ అనేది అనుకుంటున్నారో సిక్స్టీ పర్సెంట్ ఇచ్చింది ఇది ఫార్టీ పర్సెంట్ ఇచ్చింది ఇలా వాళ్ళు లేటెస్ట్ అండ్ షార్ట్ టర్మ్ అంటే వన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ లోనే చూసేసి వాళ్ళు ఇవి బాగా రిటర్న్స్ ఇచ్చాయి కదా అని చెప్పి ఇన్ ఇన్వెస్ట్ చేయడం అనేది అసలు మంచిది కాదండి ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో బాగా రిటర్న్స్ ఇచ్చిన స్కీమ్స్ మనం చూసుకున్నట్లయితే థిమటిక్ స్కీమ్స్ అండి థీమ్ బేస్డ్ అంటే ఇన్నోవేటివ్ కానీ డిజిటల్ కానీ లేకపోతే మనకి బిజినెస్ సైకిల్ ఫండ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక థీమ్ బేస్డ్ అలాగే డిఫెన్స్ డిఫెన్స్ అనేది ఒక థీమ్ అంటే ఈ థీమ్ బేస్డ్ అనేది చాలా పాపులర్ అయిందండి సో మీరు ఇందులోనే మీకు ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తున్నాయి సో అందులో రిస్క్ ఎంత ఉంది అది మనకి ఏ విధంగా మన గోల్ సెట్టింగ్ కి యూజ్ అవుతుంది అనేది తెలుసుకోకుండా ఓహో ఇప్పుడు పాపులర్ ఏమవుతున్నాయి థిమటిక్ స్టాక్స్ సో థిమటిక్ స్కీమ్స్ సో వాటిల్లో పెట్టేయటం అలానే మనం లాస్ట్ టైం బాగా ట్రెండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ చూసాం సో స్మాల్ క్యాప్ కంపెనీస్ బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి సో మన దగ్గర ఒక రెండు మూడు స్కీమ్స్ ఉండాల్సిందే ఇలా అనమాట అంటే ఏవైతే పాపులర్ ఉన్నాయో ఏవైతే కంటిన్యూస్ గా ఒక సిక్స్ మంత్స్ నుంచి రిటర్న్స్ ఇస్తున్నాయో ఇలా చేయడం అనేది చాలా రాంగ్ అండి సో మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ దాన్ని రోలింగ్ రిటర్న్స్ అంటారండి ఒక రోలింగ్ రిటర్న్స్ ఒక స్టా ఒక స్కీమ్ ఏదైతే ఉందో అది ఫైవ్ టు టెన్ ఇయర్స్ మీరు కానీ సిఏజిఆర్ చూసినట్లయితే మీకు ఏదైనా సరే థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కనిపిస్తుందండి సో దాని మీద బేస్ చేసుకునే మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంటే రోలింగ్ రిటర్న్స్ చూడాలి కానీ మీరు మనం చెప్పినట్టుగా ఒక సిక్స్ మంత్స్ రిటర్న్స్ లేకపోతే వన్ ఇయర్ రిటర్న్స్ ఇవైతే చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి ఎందుకంటే మీ రిస్క్ అనేది మీకు దానికి చాలా హై ఉంటుందండి ఎప్పుడైతే సెక్టార్ ఫండ్స్ అన్నిటికన్నా అంటే మాకు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో హయ్యెస్ట్ కేటగిరీ ఆఫ్ ది రిస్క్ ఉన్న స్కీమ్ ఏదైనా ఉందంటే అది సెక్టార్ స్కీమ్స్ లైక్ ఒక పర్టికుల సెక్టార్ లోనే ఆ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఇట్ కుడ్ బి ఐటీ కానీ ఫార్మా కానీ ఇవన్నీ సెక్టార్ ఫండ్స్ అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా సెక్టార్ లో పెట్టేస్తున్నారు సో దట్ సెక్టార్ విల్ బి హ్యావ్ సమ్ సైకిల్ ఆ సైకిల్ అయిపోగానే మళ్ళీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సెక్టార్ అనుకోండి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ సైకిల్ అయిపోగానే మళ్ళీ అవి రిటర్న్స్ డ్రాప్ అయిపోతాయి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు వెంటనే అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు సో ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు మీరు చాలా ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అది లా గెయిన్ మీద ట్వంటీ పర్సెంట్ అండి సో అంటే మీరు విత్ ఇన్ వన్ ఇయర్ లోనే మీరు ఈ విధంగా ఇలా బయింగ్ సెల్లింగ్ కానీ చేసినట్లయితే ట్వంటీ పర్సెంట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద మీకు ట్యాక్స్ పడుతుంది లాంగ్ టర్మ్ అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత మీకు ఏదైనా మీరు ఎగ్జిట్ అయితే దాని మీద గెయిన్స్ మీద ట్వెల్వ్ ఫైవ్ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది ఇండెక్సైజేషన్ బెనిఫిట్స్ తీసేశారు సో ఇలాంటి కాంప్లికేషన్స్ మళ్ళీ ఎగ్జిట్ లోడ్స్ ఉంటాయి సో ఎవరైతే ఇలా స్విచ్ అయిపోతున్నారో అంటే మీరు అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ని కూడా ఓ స్టాక్స్ లాగా ఓ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంచేసి స్విచ్ అయిపోతున్నారండి సో వాళ్ళందరూ కూడా ఒక్కసారి అయితే ఈ మిస్టేక్స్ చేయకుండా కొంచెం ఈ రోల్ ఓవర్ రిటర్న్స్ మీద చూసుకుంటూ మనకి ఏదైతే అంటే మన ఫైనాన్షియల్ లైఫ్ స్మూత్గా ఉండేటట్టు మన స్కీమ్స్ ఉండాలి కానీ రిస్కీగా అంత రిస్కీగా అయితే మాత్రము ఉండకూడదండి ఎందుకంటే మన లాంగ్ టర్మ్ గోల్స్ని అవి ఎన్లైన్ చేస్తూ ఉండాలి మన గోల్ ఏంటి రిటైర్మెంట్ గోల్ లేకపోతే మనకి పిల్లలు హైర్ ఎడ్యుకేషన్ కోసం ఇలా మీరు ఆబ్జెక్టివ్తో లాంగ్ టర్మ్ వ్యూతో వెళ్ళాలి కానీ ఈ విధంగా టర్మ్ ట్రెండ్ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అనేది మనకు బాగా కనిపిస్తుందండి రీసెంట్ గా సో మాధవి రెడ్డి గారు ఇప్పుడు మార్కెట్ లో ఉన్నప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంట్రెస్ట్ లో అవునండి సో ఇప్పటి వరకు మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాము ఇవన్నీ ఎక్కువగా హైలైట్ చేసి చెప్తున్నాం అసలు ఏం చెయ్యాలి మనం ఇలాంటి మార్కెట్స్ ఇప్పుడు గ్లోబల్ గా ఇప్పుడు యుఎస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి తర్వాత అక్కడ మళ్ళీ గ్లోబల్ గా కొంచెం వార్ సిచువేషన్స్ ఉన్నాయి ఇలాంటివి కొన్ని రిస్క్స్ ఇంకా ఉన్నాయండి మనకి సో ఇలాంటి రిస్క్స్ వచ్చేటప్పుడు ఒక్కసారి మార్కెట్ డ్రాప్ అయిందంటే సో డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ వాల్టిలిటీ ఈ మనం మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా ఏంటంటే ఈ ఫ్లెక్సీ క్యాప్స్ ఫ్లెక్సీ క్యాప్స్ లో మీ ఫండ్ మేనేజర్ ఏ టైంలో ఉండాలి ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది ఉంటుందండి అలా ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్ లో ఎస్పెషల్లీ ఉండేటప్పుడు మార్కెట్ ఎప్పుడైతే షార్ప్ గా ఇలా మీకు క్రాష్ అయిందంటే లార్జ్ క్యాప్స్ అంత ఎక్కువగా పడవండి మీరు వెన్ కంపేర్ టు మనకి మిడ్ క్యాప్ కంపెనీస్ కానీ స్మాల్ క్యాప్ కంపెనీస్ క్రాష్ అయినంతగా కరెక్ట్ అయినంతగా ఈ లార్జ్ క్యాప్ స్కీమ్స్ అనేవి కరెక్ట్ అయ్యో అవ్వవు సో ఇలాంటి ఎవరైతే బాగా ఫియర్ గా ఉంటున్నారో అంటే మార్కెట్స్ ఇప్పుడు చాలా హైలో ఉన్నాయి లేకపోతే వాలటైల్ గా అని ఫియర్ గా ఉంటున్నారో మీరు డెఫినెట్ గా ఇలాంటి ఆప్షన్స్ లార్జ్ క్యాప్ తీసుకోవచ్చండి నెక్స్ట్ వన్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ విత్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ చాలా బాగుంటాయండి వీటిలోనే ఏమంటామంటే సిక్స్టీ ఫైవ్ టు మనకి ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఈక్విటీలో ఉంటుంది మిగతా అదంతా డెట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు డెట్ ఉంటుందండి సో వీళ్ళు బాగా మేనేజ్ చేస్తారండి అంటే మార్కెట్ బాగా వాల్టలిటీ ఉండేటప్పుడు మొత్తం ఈక్విటీలోకి వెళ్ళదు కదా సో దేర్ ఈస్ క్యాప్ ఆన్ ద ఈక్విటీ సో దాని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇలాంటి వాల్టలిటీ వచ్చేటప్పుడు మరీ వాళ్ళ ఎన్ఏీ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరైతే రిస్క్ కొంచెం తగ్గించుకుందాము అని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే డెఫినెట్ గా మీ పోర్ట్ఫోలియోలో ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి కొన్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలండి సో దీనివల్ల ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో అనేది మనకి హెడ్జ్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే మనకి యాప్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అంటే అక్కడ కూడా ఏదో కొంచెం మీ ఏజ్ కానీ మీ డేటా కానీ ఏదో తీసుకుంటారు సో దట్ ఈస్ ఆటోమేటెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ స్కీమ్స్ వచ్చేస్తున్నాయి సో ఇలా కాకుండా మీకు పర్సనలైజ్డ్ గా ఒక క్లయింట్ బయాజ్డ్ గా ఉండే ఎవరైతే మీకు ఫైనాన్షియల్ ప్లానర్స్ లేకపోతే మా దగ్గరకు వచ్చినట్లయితే అసలు మీకు ఏం సూట్ అవుతాయి ఎలాంటి స్కీమ్స్ సరిపోతాయి సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే జనరిక్ గా అంటే మీకు మీరు ఇచ్చిన ఈ క్వాంటిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుందండి క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అది అది క్యాప్చర్ చేయలేదు కాబట్టి మీకున్న ఈ రిస్క్ యాటిట్యూడ్ కానీ లేకపోతే మీకున్న హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ గోల్స్ ఇవన్నీ కూడా మీ లైఫ్ స్టైల్ని అన్ని మనం కన్సిడర్ చేస్తూ ఒక కస్టమైజ్డ్ ప్లానింగ్ ద్వారా వెళ్తే మంచిదండి సో ఇలాంటి వాలటైల్ సిచువేషన్స్ లో మార్కెట్స్ ఎప్పుడైతే ఈ విధంగా ట్వంటీ త్రీ టైమ్స్ అట్లా ఉన్నాయో సో బెటర్ ter యు గో విత్ అండ్ ఇవన్నీ మేము చేయలేం మేడం ఇలా ఈ హైబ్రిడ్ ఫండ్స్ తర్వాత ఎప్పటికప్పుడు ఇలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పాసివ్ గా ఉండకూడదండి సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము ఈటిఎఫ్స్ అని మార్కెట్ లో ఒక నిఫ్టీన్ కొనేసుకోవడం లేకపోతే బై చేసి హోల్డ్ చేయడం ఇవన్నిటిని ఏమంటాం అంటే ప్యాసివ్ స్ట్రాటజీస్ అంటాం కానీ ఇప్పుడు మీరు చాలా యాక్టివ్ గా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో అన్ని పెరగట్లేదు కొన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి కొన్ని సెక్టార్స్ పెరుగుతున్నాయి సైకిలిక్ గా ఉండేటప్పుడు మీరు యాక్టివ్ స్ట్రాటజీస్ అప్లై చేయాలండి స్ట్రాటజీస్ కన్నా అప్పుడే ఇలాంటి మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వగలం సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని మా వల్ల కాదు అనుకుంటే బెటర్ యూ అప్రోచ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ రిస్క్ ని మేనేజ్ చేసుకుంటూ మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది థ్యాంక్ యూ